ముచ్చుమరి బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు అందించిన మంత్రులు. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో శుక్రవారం మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో బాధితులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చెక్కును రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా, కాబట్టి అవన్నీ కూడా ఇది అందులో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా 10 రోజులు చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ గారి ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు ఎమ్మెల్యే ఎంపీ గారు గారు అదే మాదిరి జయశంకర్ గారు కూడా రావడం, మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉంటే ఇద్దరు బిడ్డలు పగిలిన పాపకి ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయి చిన్నమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇద్దరు కుటుంబాలు చెప్పాలా? వాళ్ళు కూడా మైనర్ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సార్ దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉంటున్నారు, వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు, కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరున్నారో మీరు వెతికి తీసి ఎంత ఇంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి వారిని దోషులు పెడుతున్న వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీన్ని చూచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. త్వరలో ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పిల్లలు కూడా చదువు చెప్పింది, ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబ కావాలి, ఏదైనా నిరాధార ఈ బిడ్డకు ఏదైనా బరి కల్పించమని కలెక్టర్ గారు కుటుంబ పోషణ కోసం వారు కూడా అందుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాము. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి దృష్టి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజా వ్యాపారం కావచ్చు మూవటి కావచ్చు ఇది జరగకూడదనే విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది, వారికి తగిన శిక్షవిచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్నపిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము, ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాము. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ శవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకీ దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తరవిధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని. ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ
ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం, వాళ్ళందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాల ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు, వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని ఆ కుటుంబాన్ని